ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో మటన్ పన్నీర్ రెసిపీని ఎలా చేసుకోవాలి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం మెయిన్గా పన్నీర్ కర్రీ వండే ముందు మనం ఒక ప్రిపరేషన్ చేసుకుందామండి. ఒక నేను 2 పెద్ద సైజు టమాటోస్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర చిన్నవైతే ఒక 4 తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇది 200 గ్రామ్స్ పన్నీర్ క్వాంటిటీ కోసం కొలతలు చెప్తున్నాను. సో మీకు ఇంకా గ్రేవీ కావాలంటే ఇంకొక టమాటో అనేది ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే కరెక్ట్గా అండి సరిపోతుంది. అండ్ 200 గ్రామ్స్కి ఎంత కావాలి అనేది చెప్తాను. ఇప్పుడు 2 టమాటోస్ వేసుకున్నాము, ఒక 4 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాము ఫ్రెండ్స్. అండ్ ఇందులో నేను ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే కారం బదులు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. కారం అనేది కర్రీలో యాడ్ చేద్దాము. సో ఇప్పుడు దీన్ని మంచిగా పేస్ట్లాగా మిక్సీ పట్టుకుందాము ఫ్రెండ్స్. ఎలా ఉండాలి పేస్ట్ అంటే కొంచెం, అండ్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జీడిపప్పు. జీడిపప్పు అనేది కంపల్సరిగా వేయాలండి, దీనివల్ల మనకి గ్రేవీ అనేది బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ పన్నీర్, మటన్ పన్నీర్ రెసిపీకి మాత్రం మెయిన్గా జీడిపప్పే కారణం అండి, ఆ టేస్ట్ లుక్ వైజ్ అంతా బాగుండడానికి. అండ్ పేస్ట్ అయితే చూసారా, మరీ వాటర్ కంటెంట్ లేకుండా, వాటర్ అసలు యాడ్ చేయకూడదండి, టమాటోలు ఉన్న వాటర్ కంటెంట్ చాలు మనకి. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా ఒక కడాయి పెట్టుకుందాము. అండ్ లోతు ఉండేది కాకుండా కొంచెం వెడల్పుది పెట్టుకుంటే బెస్ట్ అండి, కలిపేటప్పుడు కొంచెం బాగుంటుంది. అండ్ నేను కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. ఆవాలు అనేది యాడ్ చేసుకోకూడదు, సో జీలకర్రనే యాడ్ చేసుకోవాలి, ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి అందరూ. అండ్ ఆవాళ్ళు యాడ్ చేయడం వల్ల ఏంటంటే అది మనకి కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది. అండ్ కట్ చేసుకున్నాను ఒక 2 to 3 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఇలా లేదు, పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే. అండ్ ఇందులో కొంచెం పచ్చిమిర్చి అండ్ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మనము కొంచెం బ్రౌనిష్ వచ్చిన దాకా ఆనియన్స్ని ఫ్రై చేసి పెట్టుకుందాము. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అంతేగాని ఏం ప్రాబ్లం లేదండి. కంపల్సరీ ఈ టమాటో పేస్ట్ అనేది మీరు తప్పనిసరిగా చేయాలి. సో ఇప్పుడు నేను పసుపు యాడ్ చేసుకుంటాను, 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాము. అండ్ ఆల్రెడీ బఠానీల్ని మనం వాష్ చేసి పెట్టుకునేవి యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ బఠానీలు లేకపోతే మనకి మాల్స్లో లేకపోతే ఎక్కడ షాపింగ్లో ఫ్రోజన్ మటర్ అనేది మనకి దొరుకుతుందండి, అవి కూడా తెచ్చి కొంచెం గోరువెచ్చని నీటిలో వేసుకుంటే ఆ ఫ్రోజన్ స్టేజ్లో ఉంటాయి కదా, సో అన్నీ ఇలానే పర్ఫెక్ట్గా అయిపోతే మనకి రెడీమేడ్ బయట దొరుకుతుంది. అండ్ ఇక్కడ ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఢిల్లీలో, సో మాకైతే ఈజీగా అవైలబుల్గా అవుతుంది. అండ్ దీన్ని కొంచెం మూత పెట్టేస్తే మగ్గుతుందండి, ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెడదాము. అంతవరకు మనం పన్నీర్ని కట్ చేసి పక్కన పెట్టుకుందాము ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుందాము ఎలా ఉంది అనేది. సో ఇదైతే కుక్ అయింది, ఇందులో మనము కొంచెం బాగా ఫ్రై చేసుకుందాము ఫస్ట్. అండ్ మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాము కదా మనం పన్నీర్ని, ఇప్పుడు ఇది అయితే ఫ్రై అయిపోయింది. అండ్ ఇందులో మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న టమాటో జీడిపప్పు పేస్ట్ని వేసుకోవచ్చు. అండ్ పన్నీర్లో చాలా రకాలు ఉన్నాయండి, ఇంకా నెక్స్ట్ అప్కమింగ్లో చాలా అంటే డిఫరెంట్ వెరైటీస్ పన్నీర్ని ఈజీగా మనం ఒక పేస్ట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకొని ఇలా వేసుకుంటే మంచిగా రోటీస్కైనా పుల్కాస్కైనా అన్నంలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని అది కూడా వేసేసుకుంటున్నాను. సో ఇదంతా ఫ్రై అయ్యడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ ఇది కొంచెం ఫ్రై అయితే టైం పడుతుంది కదండి, మనం మూత పెట్టేసైనా మనం మగ్గించుకుందాము ఒక 5 మినిట్స్. వాటర్ కంటెంట్ అనేది కొంచెం యాడ్ చేసాము లేదు. అండ్ ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము, మనం ఆల్రెడీ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం కదా, అండ్ మిగిలింది రుచికి సరిపడా. అండ్ ఇందులో
వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా ఇలా గ్రేవీస్కి అనేది కొంచెం స్పైసీనెస్ ఎక్కువ ఉంటేనే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది. సో పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకున్నాను, దాని తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ ఇది కాశ్మీరీ మిర్చి పౌడర్ అండి, చాలా బాగుంటుంది. అండ్ ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు చూసుకొని ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. అండ్ ఇందులో గ్రేవీ తగ్గట్టు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అంటే మన గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి కదా, సో అది రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా వేసుకుందాము. సో పన్నీర్ వేసిన తర్వాత మనకి ఎక్కువసేపు ఏం పట్టదండి, సో ఆల్రెడీ టమాటోస్ అంతా బాగా మగ్గిపోయాయి కదా. సో లాస్ట్లో కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ పెట్టి సో స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఎందుకంటే మనం పన్నీర్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంటే చాలండి, ఎక్కువసేపు ఉండద్దు, ఎందుకంటే అది రబ్బర్ టైప్లో అయిపోతుంది. సో ఎక్కువ టైం ఏం పట్టదు, ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాము. సో ఫ్రెండ్స్ ఇంతేనండి, ఇంత సింపుల్గా జీడిపప్పు అండ్ టమాటో పేస్ట్ చేసుకొని ఇంట్లో అయితే ఈజీగా వండేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్.